వెల్కమ్ టు మహా అనాలిసిస్. టిపిసిసి అధ్యక్షుడిగా రేవంత్ ఎన్నిక తెలంగాణ కాంగ్రెస్లో అగ్గిరాజేసిందా? ఇక వైసీపీ తరపునే గెలిచి ప్రతి క్షణం పార్టీ చేసిన తప్పుల్ని కానీ ప్రభుత్వం చేస్తున్న తప్పులపై కానీ విమర్శలు గుప్పిస్తున్న రఘురామకృష్ణంరాజు పరిస్థితి ఇప్పుడు కొత్త మలుపు తిరుగుతోందా? ఈ రెండు అంశాలతో పాటు తెలంగాణ రాష్ట్రంలో దళితుల అభివృద్ధి కోసం కొత్త ప్రణాళికలు తీసుకువచ్చారు. అదేవిధంగా పెట్రోల్ ధర రోజు రోజుకి కొండెక్కుతోంది. 100 రూపాయలు దాటి కూడా శరవేగంగా పైకి దూసుకొని వెళ్తోంది. ఈ 4 అంశాల మీద మనతో మాట్లాడడానికి సీనియర్ జర్నలిస్ట్ రాకా సుధాకర్ గారు లైవ్లో ఉన్నారు. రాకా గారు, గుడ్ మార్నింగ్ అండి. నమస్తే అండి. గుడ్ మార్నింగ్ రాకా గారు. మనం ఫస్ట్ రేవంత్ రెడ్డికి సంబంధించి మాట్లాడుకుందాం. ఈరోజు తెలంగాణ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులుగా రేవంత్ ఎన్నిక అనేది తెలంగాణలో కాంగ్రెస్ని ఒక కొత్త ఉత్సాహంతో ఉరకలెత్తిస్తోందంటారా? అంటే రెండు రకాలుగా కూడా ఉందండి. క్యాడర్ పరంగా చూసినట్లయితే కాంగ్రెస్ పార్టీ క్యాడర్ చాలా డిమోరలైజ్డ్ అయ్యి నిరుత్సాహంగా ఉన్నటువంటి క్యాడర్ కి రేవంత్ రాక అనేది ఒక ఉత్సాహాన్ని ఖచ్చితంగా ఇస్తుంది. ఎందుకంటే రేవంత్ డైనమిక్ లీడర్ గా పేరు పొందారు, కష్టపడి పనిచేస్తారు. ఉదాహరణకి కేటీఆర్ అంతటి వ్యక్తిని బ్యాక్ ఫుట్ లోకి వెనక్కి నెట్టగలిగారు. ముఖ్యంగా ఆయన ఫార్మ్ హౌస్ ఏదైతే రివర్ బెడ్ ఏరియాలో కట్టుకున్నారో ఆ ఫార్మ్ హౌస్ కి సంబంధించి కూడాను కేటీఆర్ ని డిఫెన్స్ లో పారేయగలిగారు. మంచి వక్త కావడము, చక్కగా ఆకట్టుకునేటటువంటి వన్ లైనర్స్, పంచ్ లైన్స్ ఉపయోగించగలగడం, వీటన్నిటి వల్ల క్యాడర్ లో ఉత్సాహం ఉంది. కాంగ్రెస్ పార్టీ క్యాడర్ కి ఉత్సాహంగా ఉన్నటువంటి మాట వాస్తవం. ఉదాహరణకి నిన్ననే ఆదిలాబాద్, కరీంనగర్ ఈ ప్రాంతంలో ఉన్నటువంటి కాంగ్రెస్ కార్యకర్తలతో మాట్లాడుతున్నప్పుడు వాళ్ళ అభిప్రాయం ఏంటంటే రేవంత్ రాక వల్ల ఆ పోటీ త్రిముఖం అవుతుంది. తెలంగాణలో 2023 నాటికి గట్టి పోటీ ఇచ్చే స్థితికి పార్టీ రావచ్చును. ఏదన్నా ఒక యాత్ర గనక రేవంత్ రెడ్డి తీసుకున్నట్టయితే బాగుంటుంది అన్నటువంటి అభిప్రాయం ఉంది. దానికి అనుగుణంగానే అలంపూర్ నుంచి ఆదిలాబాద్ వరకు యాత్రకు సంబంధించి ఒక అనౌన్స్మెంట్ కూడా వచ్చింది. కాబట్టి ఓవరాల్ గా కార్యకర్తల్ని గ్యాల్వనైజ్ చేయటము, వాళ్ళని యాక్టివేట్ చేయటము, వాళ్లకు పని కల్పించటము, కేసీఆర్ కి వ్యతిరేకంగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మూడుని ఛానలైజ్ చేయడం కోసం రేవంత్ ఖచ్చితంగా పార్టీ ఉత్సాహపరుస్తారని నాకు అనిపిస్తుంది. అంటే రాకా గారు, ఒకవైపు మీరు అన్నారు క్యాడర్లో ఉత్సాహం ఉంది అని చెప్పి, కానీ లీడర్లలో నిరుత్సాహం కనిపించట్లేదా? చాలా కరెక్ట్ గా చెప్పారు. లీడర్స్ లో నిరుత్సాహం కలుగుతోంది. దానికి ప్రధానంగా ఆల్రెడీ కిచెన్ గారు లక్ష్మారెడ్డి వ్యక్తిగత కారణాల వల్ల, అంటే రేవంత్ రెడ్డితో ఉన్నటువంటి విభేదాల కారణంగా ఆయన ఇటు అనౌన్స్మెంట్ కావడం, ఆయన రిజిగ్నేషన్ ఇవ్వడం అయింది. మర్రి శశిధర్ రెడ్డి కూడా పార్టీని వీడకపోయినా పార్టీ పొజిషన్స్ అన్ని వదిలేశారు. మన భట్టి విక్రమార్క స్టేట్మెంట్స్ కూడా కొంత కన్ఫ్యూజన్ ని క్రియేట్ చేస్తున్నాయి. భట్టి విక్రమార్క, కోమటిరెడ్డి వెంకటరెడ్డి స్టేట్మెంట్స్ అయితే చాలా ఓపెన్ గా ఉన్నాయి. ఆయన పైన ఏఐసిసి ఏదైనా యాక్షన్ కూడా తీసుకునే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే ఆయన లెవెల్ చేసినటువంటి అలిగేషన్ ఏదైతే ఉందో, ఆయన చేసిన ఆరోపణ ప్రధానంగా డబ్బు తీసుకుని మాణిక్యం ఠాకూర్ ఈ పదవిని కట్టబెట్టారన్నటువంటి ఆరోపణ, నేను గాంధీ భవన్ మెట్లెక్కనన్న ఆరోపణ, ఈ రెండు కూడాను అన్న వ్యాఖ్య, ఈ రెండు కూడాను కొంచెం సీరియస్ నేచర్వి. మల్లు భట్టి విక్రమార్క కూడా ముందు రోజు మరియమ్మ లాకప్ విషయంలో కేసీఆర్ తో పోరాడేందుకు ప్రగతి భవన్ వెళ్ళినటువంటి వ్యక్తి దళితుల అభ్యున్నతి కోసం కేసీఆర్ మంచి చర్యలు తీసుకుంటున్నారని మాట్లాడటము ఆయనలో కూడా ఉన్నటువంటి అసంతృప్తికి నిదర్శనము. కాంగ్రెస్ పార్టీలో ఒక ముఖ్యమైనటువంటి సమస్య ఏంటంటేనండి, దెర్ ఈజ్ అ డిస్కనెక్ట్ బిట్వీన్ ద లీడర్ అండ్ ద క్యాడర్. నాయకత్వానికి గ్రౌండ్ లెవెల్లో పనిచేసే కార్యకర్తలకి మధ్య ఒక రకమైన సంబంధం లేకపోవడం ఒకటి, ఒక మేజర్ ఇష్యూ ఆ పార్టీలో. రెండవది, చాలా మంది నాయకులు ఉత్సవ విగ్రహాలు, కేవలం ఉత్సవ విగ్రహాలు, వేదికని అలంకరించడానికి ఉంటారే తప్పితే కనీసము ఎమ్మెల్యే సీటు కూడా గెలవలేనటువంటి నాయకులు కొందరు సీనియర్ నాయకులుగా చెలామణి అవుతున్నారు. వాళ్ళు మొదటి నుంచి రేవంత్ రెడ్డిని వ్యతిరేకిస్తూ వచ్చారు ఒకటి. రెండవది, ఇప్పుడు ఉన్నటువంటి డైనమిక్స్ లో కూడాను కాంగ్రెస్ దేశవ్యాప్తంగా యువ నాయకత్వాన్ని ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తుంది. ఆ ఉదాహరణకి మనం కేరళలో సుధాకరన్ని పిసిసి చీఫ్ చేశారు. సుధాకరన్ చాలా యువ నాయకుడు, ఆయన కన్నా సీనియర్ నాయకుల్ని పక్కన పెట్టి ఆయనకు అవకాశం ఇవ్వడం జరిగింది. రాహుల్ గాంధీ కేరళలోని వయనాడుకు ప్రాతినిధ్యం వహిస్తారు. మొన్నటి ఎన్నికల తరువాత కాంగ్రెస్ కి యువ నాయకత్వం కావాలని భావించి ఆయన ఒక యంగ్ లీడర్ ని ముందుకు తీసుకొచ్చారు. అదేవిధంగా సచిన్ పైలట్ విషయంలో కూడాను యంగ్ లీడర్ ని పోగొట్టుకునేందుకు కాంగ్రెస్ ఇష్టపడటం లేదు. ఒకవైపు గెహ్లాట్ ని ఉంచుకుంటూనే మరొక వైపు అతన్ని కాపాడుకునే ప్రయత్నం చేస్తుంది. సేమ్ వే రేవంత్ రెడ్డి విషయంలో కూడాను ఒక యంగ్ లీడర్ ని తీసుకుని రావడము మంచి డెవలప్మెంట్. ఆయనకి ఇచ్చినటువంటి టీంలో కూడాను అందరు కూడాను యంగ్ లీడర్స్, అంటే రాబోయే 5 నుంచి 15 సంవత్సరాల వరకు రాష్ట్ర రాజకీయాల్లో క్రియాశీలకంగా పనిచేయగలిగే లీడర్స్ ని ఇవ్వడం జరిగింది. సో పదవులు వచ్చినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు హ్యాపీగానే ఉన్నారు. కానీ చాలా మంది నాయకులు సహజంగానే కాంగ్రెస్ పార్టీలో, ఉదాహరణకి దుద్దిల్ల శ్రీధర్ బాబు వంటి యువ నాయకుడు, పొన్నం ప్రభాకర్ వంటి యువ నాయకుడిని పక్కన పెట్టవలసినటువంటి అవసరం ఏమిటి, వాళ్ళని పూర్తిగా ఇగ్నోర్ చేయడానికి కారణం ఏమిటి, ఇటువంటి ప్రశ్నలు లీడర్స్ లో ఉంది. వీళ్ళు కూడా స్థానికంగా ప్రభావము బలము ఉన్నటువంటి నాయకులు కాబట్టి ఓవరాల్ కూర్పులో ఇంకా కొన్ని మార్పులు చేర్పులు జరగవలసిన అవసరం ఉంది. వీళ్లకు వేరే పదవుల్ని కూడా ఇవ్వవలసిన అవసరం ఉంది. ఒక జనరేషన్ వెళ్ళిపోతుంది. జానారెడ్డి, జీవన్ రెడ్డి ఇటువంటి జనరేషన్ ఏదైతే ఉందో, జానారెడ్డి అయితే సెమీ రిటైర్మెంట్ ప్రకటించారు కూడా మొన్న నాగార్జున సాగర్ ఫలితాలు వెలువడిన తర్వాత. కాబట్టి ఈ తరం తరువాతి తరాన్ని నాయకత్వ శ్రేణిలోకి తీసుకుని రావడం మంచి చర్య. బట్ ఎట్ ది సేమ్ టైం యువ నాయకులు శ్రీధర్ బాబు వంటి వారు, నాకు తెలిసిన విషయం ఏంటంటే ఆయన భార్య ఐఏఎస్ ఆఫీసర్ గా ఉండడము, తద్వారా ఆయన టిఆర్ఎస్ కి ఏదో దగ్గరగా ఉన్నారన్నటువంటి అనుమానాలు ఉండడం వల్ల ఆయన్ని పక్కన పెట్టారని వినిపిస్తోంది. ఇది ఒక రూమర్ మాత్రమే. ఇటువంటి కారణాలను మనము రాజకీయ నాయకుల విషయంలో ఉంచకూడదు. ఎందుకంటే దే ఆర్ పవర్ఫుల్ లీడర్స్. ఆ కరీంనగర్ జిల్లాలో కరీంనగర్ డైనమిక్స్ ఆయన తనదైనటువంటి పాత్ర ఉంది. కాబట్టి ఈ లీడర్స్ ని కూడా వీలైనంత త్వరగా రీహాబిలిటేట్ చేయవలసిన అవసరం ఉంది. లేకపోతే ఈ క్యాడర్ లీడర్ డిస్కనెక్ట్, క్యాడర్ కి లీడర్ కి సంబంధం లేనటువంటిది పరిస్థితి ఏదైతే ఉందో అది మనకి కనిపిస్తుంది. లీడర్లలో అసంతృప్తి రావడానికి కారణం ఏంటంటే అందరూ సమకాలికులు కావడం. ఎవరైతే ఎలివేట్ అయ్యారో వాళ్ళు ముందు వెళ్ళేటువంటి పరిస్థితి. కాబట్టి రాబోయే 5 to 15 years కాంగ్రెస్ పాలిటిక్స్ ని నిర్దేశించగలిగేటటువంటి స్థానానికి రావాలని ఈ నాయకులందరూ కోరుకుంటున్నారు. కాబట్టి కొంత అసంతృప్తి సహజంగానే ఉంటుంది. రానున్న రోజుల్లో రేవంత్ దీనిని ఏ రకంగా ట్యాకిల్ చేస్తారన్నది చాలా కీలకమైనటువంటి విషయం. లీడర్ క్యాడర్ డిస్కనెక్ట్ అన్నమాట మాత్రం వాస్తవం. కానీ రాకా గారు, ఈరోజు మనం అంటే గతంలో కాంగ్రెస్ చరిత్ర చూసుకుంటే రాష్ట్రం కలిసి ఉన్నప్పుడు కానీ వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు ఆ రోజు అంటే ఎన్నోసార్లు ఆయన ముందుకు రావడము, ఎంతో మంది ఆయన్ని వ్యతిరేకించడము, అంటే పూర్తి వ్యతిరేకత అనేది ఆ రోజు కాంగ్రెస్ నాయకత్వంలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి పట్ల ఉంది. ఆ తర్వాత సరే ఎలాగోకలా ఆయన రావడము, ఆయనకి నాయకత్వ బాధ్యతలు అప్పగించడము, ఆ తర్వాత మనం చూసాం. తర్వాత అందరూ అడ్జస్ట్ అవ్వడమా లేదా బయటికి వెళ్ళడమా మొత్తానికి అయింది. అంటే అలాంటి పరిస్థితిని మనం ఇప్పుడు ఎక్స్పెక్ట్ చేయవచ్చా? ఇప్పుడు యాక్చువల్ గా బయటకు వెళ్ళినటువంటి నాయకుల రీహాబిలిటేషన్ సరిగా జరగటం లేదు. గమనించవలసిన విషయం ఏంటంటే కాంగ్రెస్ పార్టీని వీడి టిఆర్ఎస్ గానీ బీజేపీకి వెళ్ళినటువంటి నాయకుల పరిస్థితి ఎలా ఉందన్నది ముఖ్యమైనటువంటి విషయం. వాళ్ళు గతంలో వేరే పార్టీకి వెళ్ళిన తర్వాత వచ్చేటటువంటి గుర్తింపు కానీ వాళ్ళ పొజిషనింగ్ కానీ ఇప్పుడు టిఆర్ఎస్ హయాంలో జరగటం లేదు. కాబట్టి పార్టీలు మారిన తరువాత, ఒకసారి మారిన తర్వాత వాళ్ళ పరిస్థితి చాలా దయనీయంగా సాగుతోంది. కాబట్టి పార్టీలోనే ఉండి అసంతృప్తి వ్యక్తం చేసే పరిస్థితి ఎక్కువగా కనిపిస్తోంది. ఒకరిద్దరు నాయకులు వెళ్ళినప్పుడు, ఇప్పుడు రానున్నటువంటి 2-2.5 సంవత్సరాల్లో పెద్దగా బై ఎలక్షన్స్ ఉండవు, పెద్దగా మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ కూడా జరిగేటటువంటి అవకాశాలు తక్కువగా కనిపిస్తున్నాయి. కేసీఆర్ యొక్క ఏలుబడి స్టైల్ ఏదైతుందో దానిలో ఈ రకంగా బయట నుంచి వచ్చినటువంటి నాయకులకు ఏ మేరకు వాళ్ళని పునరావాసం కల్పించడం, రాజకీయ పునరావాసం కల్పించడం జరుగుతుందన్నటువంటి విషయంలో చాలా సందేహాలు ఉన్నాయి. పార్టీలో చేరిన తరువాత వాళ్ళను ట్రీట్ చేసే విధానం విషయంలో కూడా ప్రశ్నలు ఉన్నాయి. ముఖ్యంగా టిఆర్ఎస్ కూడా జనరేషనల్ షిఫ్ట్ కి సిద్ధమవుతోంది. అంటే ఒక తరం నుంచి మరొక తరానికి మారే ప్రక్రియలో ఉంది. ఇప్పుడు కేటీఆర్ ని ప్రమోట్ చేసేటటువంటి ప్రాసెస్ నడుస్తుంది, ఆ ప్రక్రియ కొనసాగుతుంది. దీనిలో అందరు సీనియర్ నాయకుల్ని, టీఆర్ఎస్ లో ఉన్న సీనియర్ నాయకుల్ని నెమ్మది నెమ్మదిగా వాళ్ళ వారసులను ప్రొజెక్ట్ చేయమని చెప్పడం జరుగుతుంది. ఇండైరెక్ట్ గా పోచారం శ్రీనివాసరెడ్డి వంటి వాళ్లకు వాళ్ళ అబ్బాయిలు కానీ, మిగతా వాళ్ళు బాజిరెడ్డి గోవర్ధన్ కానివ్వండి, వీళ్ళందరూ కూడా తమ నెక్స్ట్ జనరేషన్ ని పార్టీలో ప్రొజెక్ట్ చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి ఈ పరిస్థితుల్లో సీనియర్ లీడర్స్ ఫ్రమ్ కాంగ్రెస్ కనుక టిఆర్ఎస్ లో జరిగితే వాళ్ళ స్థానం ఏ రకంగా ఉంటుందన్నది ఒక పెద్ద ప్రశ్న. దీనివల్ల అసంతృప్తి ప్రకటించే ఒకరిద్దరు వెళ్ళినప్పటికీ ఎక్కువ మంది, ఉదాహరణకి శశిధర్ రెడ్డి ఉన్నారు, లేకపోతే కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఉన్నారు, వీళ్ళు తక్షణము టిఆర్ఎస్ లో చేరి బెనిఫిట్ అయ్యేటటువంటి పరిస్థితి లేదు. కోమటిరెడ్డి ఎంపీగా ఉన్నారు, సో ఇట్ డజంట్ రియల్లీ ఎఫెక్ట్, ఆయన యొక్క రాజకీయ పొజిషనింగ్ కి పెద్దగా మార్పు వచ్చే అవకాశం లేదు. కాబట్టి ఈ పరిస్థితుల్లో టిఆర్ఎస్ లో చేరిన పెద్ద లాభం కనిపించడం లేదు. కాబట్టి కాంగ్రెస్ లోనే ఉంటూ అసంతృప్తులు ప్రకటించి ఎక్కడికక్కడ ఇబ్బంది పెట్టేటువంటి ప్రయత్నం చేయడం వంటిది జరిగే అవకాశం ఉంది. బీజేపీలో ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో బీజేపీ ముఖ్యంగా గ్రాడ్యుయేట్ కాన్స్టిట్యుయెన్సీ పరాజయం కానివ్వండి, ఆ తర్వాత నాగార్జున సాగర్ పరాజయం కానివ్వండి, పార్టీని కొంత నెమ్మదింపజేసింది. పర్యవసానంగా ఎక్కువ మంది లీడర్లు ఆ పార్టీలోకి వెళ్ళేటటువంటి అవకాశాలు ప్రస్తుతంగా లేవు. ఈటెల రాజేందర్ది కంపల్షన్, నిజానికి వేరే గత్యంతరం లేక ఆయన బీజేపీకి వెళ్ళారు. ఐడియాలజికల్ గా గనక చూసుకున్నట్టయితే, సైద్ధాంతిక భూమిక పరంగా ఆయన నేపథ్యం పరంగా చూసుకున్నట్టయితే ఆయన స్వభావానికి బీజేపీ పూర్తిగా సరిపడదు. ప్రస్తుతం ఉన్నటువంటి రాజకీయ ఈక్వేషన్ లో ఆయన బీజేపీలో ఉన్నారు, కానీ ఓవరాల్ గా ఐడియాలజికల్ గా అది ఏ మేరకు ఆ ఇంటిగ్రేషన్ జరుగుతుంది అన్నది మనకు తెలియదు. కాబట్టి కాంగ్రెస్ నాయకులు చాలా మంది వెళ్దామన్నా కూడాను వాళ్ళకు ఒక ఆప్షన్ లేదు. టిఆర్ఎస్ లో వెళ్ళిన తరువాత వాళ్ళ పరిస్థితి ఏంటన్నటువంటి ప్రశ్న ఉంది. కాబట్టి కాంగ్రెస్ లోనే ఎక్కువ మంది ఉంటారు, ఇన్యాక్టివ్ అవ్వచ్చును, లేకపోతే వాళ్ళు డిసిడెంట్స్ గా అసమ్మతివాదులుగా పనిచేయవచ్చును, లేదా నెమ్మది నెమ్మదిగా వాళ్ళని వాళ్ళు రేవంత్ రెడ్డి నాయకత్వాన్ని ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం అంగీకరించేటటువంటి పరిస్థితి ఉందని నాకు అనిపిస్తుందండి, ప్రత్యామ్నాయాలు లేని కారణం. మరి రేవంత్ రెడ్డి నాయకత్వంలో కాంగ్రెస్ తెలంగాణలో అధికారంలోకి రావడాన్ని మనం ఊహించగలమా? అంటే రానున్న 2-2.5 సంవత్సరాలు 2023లో ఎన్నికలు జరుగుతాయి, కాబట్టి ఒక దాదాపు 2.5 సంవత్సరాల సమయం ఉంది. 2.5 సంవత్సరాల సమయంలో రేవంత్ రెడ్డి యాక్షన్స్ ఏ రకంగా ఉంటాయి, కాంగ్రెస్ పార్టీని ఆయన ఏ రకంగా చైతన్యవంతం చేస్తారు, కార్యకర్తల్ని ఏ రకంగా వాళ్ళలో ఉత్సాహాన్ని కల్పిస్తారన్నది మనము చూడాల్సి ఉంటుందండి. మంచి ఆర్గనైజర్, అందులో సందేహం లేదు, మంచి వక్త, అందులో సందేహం లేదు, యూత్ఫుల్ ఇమేజ్ ఉంది, అందులో కూడా సందేహం లేదు. అయితే పార్టీ కార్యక్రమాలు ఏ రకంగా ఉంటాయి, ఓవరాల్ గా మనం గనక గమనిస్తే టిఆర్ఎస్ పట్ల వ్యతిరేకత ఉంది, కానీ ఆ వ్యతిరేకత ఓట్లుగా మారి ఫలితాలను ప్రభావితం చేసే పరిస్థితి ప్రస్తుతం తెలంగాణలో లేదు. తెలంగాణలో ఎన్నికల సమయానికి ఈ వ్యతిరేకతను నలిఫై చేయడంలో కేసీఆర్ విజయం సాధిస్తున్నారు. కేసీఆర్ కూడా దీనిని గుర్తించారు, కాబట్టి తన పట్ల వ్యతిరేకత ఉన్నటువంటి విషయాన్ని గుర్తించారు, కాబట్టి ఈటల అనేది ఒక బిగినింగ్ మాత్రమే ఆయన గమనించారు. కాబట్టి ఆయన కూడా జిల్లాల పర్యటన చేస్తున్నారు. ఒక విడత పర్యటన అయింది, కామారెడ్డి, సిద్దిపేట, వరంగల్ అండ్ నల్గొండది. రెండవ విడత కూడా త్వరలో జరగబోతుంది. దళిత అవుట్ రీచ్ ఏదైతే నిన్న మొన్న ఆయన ప్రారంభించారో, దళిత ఓటర్లను చేరదీసేందుకు, దళితులలో మళ్ళీ వాళ్ళ అభిమానం చూరగొనేందుకు ఆయన ప్రారంభించినటువంటి ప్రయత్నాలు ఇవన్నీ ఏంటంటే అట్ సమ్ స్టేజ్ కేసీఆర్ రియలైజెస్ దట్ తనకు వ్యతిరేకంగా మూడ్ బిల్డ్ అవుతోంది అన్నది ఆయన గుర్తిస్తున్నారు. కాబట్టి దీనిని మినిమైజ్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఓట్లలో దీని ఫలితం కనపడకుండా ఇప్పటి వరకు జాగ్రత్త పడుతున్నారు, కానీ జనరల్ ఎలక్షన్స్ జరిగితే నేరేటివ్, కథనం మారిపోయేటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి రేవంత్ కి ఒక అవకాశం ఉన్నమాట వాస్తవము. డైనమిక్ లీడర్, భారతీయ జనతా పార్టీ నాయకత్వం ప్రస్తుతం రాష్ట్రంలో ఏదైతే ఉందో దానికన్నా రాజకీయ అనుభవం ఎక్కువ ఉన్నటువంటి నాయకుడు. కాబట్టి రేవంత్ని పూర్తిగా మనము డిస్మిస్ చేయలేమని నా అభిప్రాయము. అయితే ఈ కార్యక్రమాలను ఏ రకంగా డివైస్ చేస్తారు, మీకు గుర్తుండే ఉంటుంది అజిత గారు, ఒక్క క్షణం తీసుకుంటాను. ఎన్టీ రామారావు వంటి పాపులర్ నాయకుడు, చాలా ప్రజాదరణ ఉన్న నాయకుడికి వ్యతిరేకంగా చెన్నారెడ్డి 1989లో కేవలము 3 అంటే 3 ఎజిటేషన్స్ ని చేపట్టి, 3 అంటే 3 ప్రొటెక్ట్లని చేపట్టి ప్రభుత్వాన్ని కూరదోయగలిగారు, కాంగ్రెస్ పార్టీ విజయానికి బాటలు వేయగలిగారు. కాబట్టి ఇది మూడ్ ఈస్ దేర్, ఒక యాంటీ టిఆర్ఎస్ మూడ్ ఉంది. టిఆర్ఎస్ మూడ్ ని క్రిస్టలైజ్ చేసి దాన్ని ఓట్లుగా మార్చగలగడంలో రేవంత్ ఏ మేరకు విజయం సాధిస్తారన్న దానిపైన కాంగ్రెస్ విజయ అవకాశాలు ఆధారపడి ఉన్నాయి. రైట్ రాకా గారు, ఇప్పటి వరకు మనం కాంగ్రెస్ గురించి చర్చించుకున్నాం తెలంగాణ రాష్ట్రంలో. ఇక ఆంధ్రప్రదేశ్లో పెద్ద చర్చించుకోవడానికి ఇప్పటి వరకు కూడా ఏమీ లేదు. సరే, భవిష్యత్తు చెప్పలేము. బీజేపీకి వస్తే తెలంగాణ రాష్ట్రంలో కానీ ఆంధ్రప్రదేశ్లో కానీ బీజేపీ ఒక టైంలో మొన్నటి వరకు కూడా ప్రత్యామ్నాయం అన్న ఒక వేవ్ అయితే తీసుకొచ్చింది లోక్సభ ఎలక్షన్స్లో కానీ, ఆ తర్వాత జరిగిన దుబ్బాక లేదంటే మొన్న జీహెచ్ఎంసీ ఈ ఎలక్షన్స్లో కొంత ఒక వేవ్ అయితే తీసుకొచ్చింది. కానీ తర్వాత మళ్ళీ జరిగిన ఎలక్షన్స్కి అంత అనుకున్నంత పర్ఫార్మెన్స్ అయితే కనిపించలేదు మొన్న సాగర్ ఎలక్షన్స్కి సంబంధించి. ఇప్పుడు ఈరోజు ఇటువైపు రేవంత్ రెడ్డి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ, మరి బీజేపీ దానికి ధీటుగా తెలంగాణలో ఎదుర్కోగలదంటారా? బీజేపీకి కూడా మంచి అవకాశాలు ఉన్నాయండి. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వము మోదీ పట్ల ఉన్నటువంటి క్రేజ్, ఇవి పెద్ద పాజిటివ్ ఫ్యాక్టర్స్ అండి. బీజేపీకి ఉన్నటువంటి ఆర్గనైజేషనల్ స్ట్రెంగ్త్, యువకులు బీజేపీ వైపు ఉన్నారు. కాబట్టి బీజేపీకి బలమైనటువంటి అవకాశాలు ఉన్నాయి. ఓట్ల పర్సంటేజ్ పరంగా మీరు కనుక చూసినట్లయితే మొదటి స్థానంలో టీఆర్ఎస్, 2వ స్థానంలో కాంగ్రెస్, 3వ స్థానంలో బీజేపీ ఉండవచ్చు. కానీ ఫలితాల విషయానికి వచ్చినట్లయితే బీజేపీ విల్ పర్ఫార్మ్ బెటర్. బీజేపీకి ఒక యంగ్ నాయకుడు ఉన్నాడు, డైనమిక్ నాయకుడు ఉన్నాడు, ఒకళ్ళిద్దరు గట్టిగా మాట్లాడేటువంటి నాయకులు ఉన్నారు, మంచి స్ట్రాటజిస్ట్ లీడర్స్ కూడా కొంత ఉన్నారు. అవకాశం ఉన్నమాట వాస్తవం. అయితే రానున్న రోజుల్లో కార్యక్రమాలు ఏ రకంగా ఉండబోతున్నాయి, అలంపూర్ నుంచి ఆదిలాబాద్ రేవంత్ ఏ రకంగా ప్లాన్ చేస్తున్నారో, తెలంగాణ యాత్రకు బండి సంజయ్ కూడా 45 రోజుల యాత్రకు సన్నాహాలు చేస్తున్నారు. కాబట్టి రానున్న రోజుల్లో ఈ రకమైనటువంటి పబ్లిక్ అవుట్ రీచ్, అంటే ప్రజలలోకి నాయకులు వెళ్ళి విస్తృతంగా పర్యటించి, గ్రామాలలో పర్యటించి ఒక వాతావరణాన్ని బిల్డ్ చేసేటటువంటి 2 ప్రధాన పార్టీల్లో కూడా, అంటే బీజేపీలోను కాంగ్రెస్ లోను కనిపిస్తున్నాయి. గతంలో కిషన్ రెడ్డి తెలంగాణ పోరు యాత్ర చేసినప్పుడు మంచి స్పందన వచ్చింది. నల్గొండలోని చిన్న చిన్న గ్రామాల్లో కూడా బీజేపీ కమిటీలు ఏర్పాటైనాయి. తరువాత దాన్ని వాళ్ళు నిలబెట్టుకోలేకపోయారు. అంటే ప్రస్తుతం ఉన్న వాతావరణంలో బీజేపీ కష్టపడి గనక పనిచేయగలిగితే బీజేపీకి చక్కని అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే బేసిక్ గా టిఆర్ఎస్ వ్యతిరేక వాతావరణం ఉంది. ఈ వ్యతిరేక వాతావరణాన్ని 2 పార్టీల్లో ఎవరు ఛానలైజ్ చేసుకోగలుగుతారు? బెంగాల్లో మనం చూసాము, వామపక్షాల పట్ల వ్యతిరేకత ఉన్నప్పుడు ఒకవైపు కాంగ్రెస్, ఒకవైపు తృణమూల్ కాంగ్రెస్, ఒకవైపు బీజేపీ ఉండింది. తృణమూల్ కాంగ్రెస్ దీన్ని ఛానలైజ్ చేసుకోగలిగింది. మొన్నటి ఎన్నికల్లో కూడాను బీజేపీ ఛానలైజ్ చేసుకోగలిగింది, వామపక్షాలు కాంగ్రెస్ ఛానలైజ్ చేసుకోలేకపోయాయి. తృణమూలు వ్యతిరేకత బలంగా ఉన్నప్పటికీ దానిని కాంగ్రెస్ ఛానలైజ్ చేసుకోలేకపోయింది. కాబట్టి తెలంగాణలో కూడాను ఒక టిఆర్ఎస్ వ్యతిరేకతని బీజేపీ ఏ మేరకు సొమ్ము చేసుకోగలదు, కాంగ్రెస్ ఏ మేరకు సొమ్ము చేసుకోగలదు అన్నది రానున్న 2.5 సంవత్సరాల వాళ్ళ వ్యూహాలను బట్టి, వాళ్ళ కార్యక్రమాలను బట్టి, వాళ్ళు లేవనెత్తే అంశాలను బట్టి ఆధారపడి ఉంటుంది. ఎవరు బలంగా ఏ ఏ అంశాలను లేవనెత్తారన్నటువంటిది ఒక ముఖ్యమైనటువంటి విషయం. బీజేపీ కాంగ్రెస్ దగ్గర లేనటువంటి, బీజేపీ దగ్గర ఉన్నటువంటి మరొక అంశం ఏంటంటే, తెలంగాణ జిల్లాలలో ఒక రజాకార్ల నేపథ్యం ఉన్నటువంటి కారణంగా ఇక్కడ బీజేపీ చెప్పే మాటలను స్వీకరించే వాతావరణం ఒకటి. కాంగ్రెస్ దాన్ని ఉపయోగించుకోగలుగుతుంది అన్న విషయంలో సందేహాలు ఉన్నాయి. కాబట్టి బీజేపీకి ముఖ్యంగా మీకు హుజూరాబాద్ నుంచి ఆదిలాబాద్ వరకు ఉన్నటువంటి వెస్టర్న్ తెలంగాణ బెల్ట్ ఏదైతే ఉందో, ఈ బెల్ట్ లో బీజేపీకి చాలా సానుకూల పరిస్థితులు ఉన్నాయి. వాళ్ళ ఎంపీలు కానివ్వండి, ఎమ్మెల్యేలు కానివ్వండి, ఎక్కువ మంది ఎంపీలు కానివ్వండి, ఇటీవలి కాలంలో మున్సిపల్ ఎన్నికల ఫలితాలను కూడా చూసినట్లయితే ఈ రీజన్ లో వాళ్ళకి మంచి ఫలితం కనిపించింది. భైన్సా కావచ్చును, లేకపోతే నిర్మల్ ఆదిలాబాద్ కావచ్చును, నిజామాబాద్ కావచ్చును, పర్ఫార్మెన్స్ కరీంనగర్. మీరు ఇచ్చిన అంచనాల ప్రకారం రేపు హుజూరాబాద్ కూడా బీజేపీ ఖచ్చితంగా, అంటే ఈటెల బీజేపీ తరఫున వస్తున్నారు కాబట్టి హుజూరాబాద్ లో కూడా ఈటెల గెలవచ్చు అని అనేది కనిపిస్తోందా? అంటే మనము రాజకీయ భవిష్యవాణి చెప్పడం చాలా కష్టం అండి. ఎందుకంటే ఒకటి టిఆర్ఎస్ ఉన్నప్పుడు పడ్డ ఓట్లన్నీ ఈటలకు పడ్డ ప్రతి ఓటు ట్రాన్స్ఫర్ అయ్యే అవకాశం. గతంలో బీజేపీకి అక్కడ 2000 ఓట్ల కన్నా తక్కువ ఓట్లు వచ్చినాయి. రఘు అనేటువంటి కుప్పాల రఘు అనుకుంటా బహుశా అతని పేరు, రఘు అనే క్యాండిడేట్ పోటీ చేస్తే 1900 ఓట్స్ వచ్చినాయి. సో 1900 ఓట్స్ అంటే పోయినసారి ఒక వే ఉంది కాబట్టి బీజేపీకి అక్కడ 5 నుంచి 10,000 మంది మెంబర్స్ ఉన్నారనుకున్నా కూడాను ఈటల రాజేందర్ లాస్ కూడా అంతే ఉంటుంది. టిఆర్ఎస్ తో నిలబడేటటువంటి నాయకులు ఇప్పటికీ మనకు వస్తున్న సమాచారం ప్రకారం చాలా మంది నాయకులు ఈటల రాజేందర్ కాక మేము టిఆర్ఎస్ తోటే ఉంటాము అని చెప్పేటటువంటి పరిస్థితి కూడా ఉంది. కాబట్టి ఇట్స్ అ టైట్ ఫైట్, ఆ విషయంలో మనము సందేహించనక్కర్లేదు. బీజేపీ వల్ల ఈటలకు ఏ మేరకు అడిషన్ కాగలుగుతుంది అన్నది ఒక పాయింట్, టిఆర్ఎస్ నుంచి బయటకు రావడం వల్ల ఆయన ఏ మేరకు లూజ్ అవుతారు అన్నది రెండవ ముఖ్యమైనటువంటి అంశం. సో ఈ రెండు కారణాల వల్ల ఫలితాన్ని మనము చాలా కఠినమైనటువంటి పోటీ ఉంటుంది, గట్టి పోరాటం జరుగుతుంది అన్న విషయంలో సందేహం లేదు. ఈటల విజయం సాధిస్తే ఓవరాల్ పొలిటికల్ ఈక్వేషన్స్ మారవచ్చు, కానీ ఎన్నికలకు ఇంకా మనకి అక్టోబర్, నవంబర్ వరకు కనీసం సమయం ఉంటుంది. కాబట్టి ఈ మధ్యలో పొలిటికల్ డైనమిక్స్ ఏ మేరకు మారతాయన్నది మనము గమనించాలి. ఉదాహరణకి నిన్న ఈటల రాజేందర్ తన వామపక్ష మిత్రులందరితోటి సమావేశం ఏర్పాటు చేశారు, మీరు గమనించే ఉంటారు. దానికి కోదండరాం హాజరు కాదు. ఓట్లు ఎన్ని వస్తాయన్నది పక్కన పెడితే కోదండరాం ఈజ్ అ సింబల్ ఆఫ్ రెసిస్టెన్స్ ఇన్ తెలంగాణ. టిఆర్ఎస్ వ్యతిరేక ఓటర్లకు ఆయన కూడా ఒక ఆలంబన, ఆయన ఓట్లు మార్చుకోలేకపోతున్నారు కానీ ఒక ఐకాన్ గా ఉన్నారు. ఆయన నిన్నటి కార్యక్రమంలో పాల్గొనలేదు, కాబట్టి మేబీ బీజేపీ అలైన్ అయినటువంటి కారణంగా రాలేదా. కొందరు వామపక్ష మిత్రులు వచ్చినప్పటికీ కొందరు కీలకమైనటువంటి వాళ్ళు రాలేదు. కాబట్టి ఓవరాల్ గా ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఈటల రాజేందర్ ఒక బలమైన ప్రత్యర్థిని ఎదుర్కొంటున్నారు, టిఆర్ఎస్ కేసీఆర్ ని. ఇది కేసీఆర్ వర్సెస్ ఈటల. ఈటల కూడా ఈజ్ నో పుష్ ఓవర్, ఆయన కూడా ఏదో సులువుగా ఓడించగలిగేటటువంటి నాయకుడు, చాలా గట్టి పోటీ ఇవ్వగలడు. 20 సంవత్సరాలుగా పాతుకుపోయినటువంటి నియోజకవర్గము, అక్కడ ప్రజలతో మమేకమైనటువంటి నాయకుడు, కాబట్టి చాలా కీన్ కాంటెస్ట్ అయితే ఉంది. ఇది బీజేపీ వర్సెస్ కేసీఆర్ కాకుండా, ఈ టిఆర్ఎస్ కాకుండా పర్సనాలిటీ ప్రొజెక్షన్ జరుగుతుందని నాకు అనిపిస్తుంది. కేసీఆర్ వర్సెస్ ఈటల, ఇది కనుక జరిగినట్లయితే ఈటల మే హ్యావ్ అన్ అడ్వాంటేజ్ యాజ్ అ రెబెల్. కాబట్టి ఇది నాకు అనిపిస్తున్నటువంటి విషయం. అయితే టిఆర్ఎస్ వర్సెస్ బీజేపీ పోటీగా కనుక ఇది మిగిలినట్లయితే టిఆర్ఎస్ ఉన్నటువంటి ఆర్గనైజేషన్ స్ట్రెంగ్త్ తో అది విజయంగా మారే అవకాశం ఉంది. మీకు నంద్యాలతో నేను ఒక చిన్న పోలిక, నంద్యాల బైపోల్ జరిగింది 2019కి ముందు. అక్కడ సర్వేలన్నీ చెప్పినటువంటి ఆసక్తికరమైన విషయం ఏంటంటే టీడీపీ వర్సెస్ వైఎస్ఆర్సీపీ అయినట్లయితే టీడీపీ గెలిచే అవకాశం, సారీ భూమా వర్సెస్ శిల్ప అయినట్లయితే భూమా రైట్. రాకా గారు కంటిన్యూ చేయండి. జగన్ వర్సెస్ చంద్రబాబు అయినప్పటికీ అది వైఎస్ఆర్సీపీకి అడ్వాంటేజ్ అన్నారు. ఆ రకమైన పరిస్థితే నాకు హుజురాబాద్ లో కనిపిస్తోంది. ఇఫ్ ఇట్ ఈస్ బిట్వీన్ ఈటల వర్సెస్ కేసీఆర్, ఈటలకి అడ్వాంటేజ్ ఉంది. ఇఫ్ ఇట్ ఈస్ బీజేపీ వర్సెస్ టిఆర్ఎస్, టిఆర్ఎస్ కి అడ్వాంటేజ్ ఉందని నాకు ఆ ప్రాంతంలో ఉన్నటువంటి మిత్రులతో మాట్లాడిన తర్వాత కనిపిస్తున్నటువంటి అభిప్రాయం. రైట్ రాకా గారు, ఇంకా బీజేపీ గురించి మనకి చర్చ వచ్చింది కాబట్టి ఆంధ్రప్రదేశ్లో బీజేపీ పరిస్థితి ఏంటి? ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ గురించి ఈ రోజు ఉన్న సిచ్యుయేషన్ చూస్తే మనం అంత చర్చించుకోవాల్సిన అవసరం లేదు. బీజేపీ పరిస్థితి ఏంటి ఆంధ్రప్రదేశ్లో? బీజేపీ కూడా ఇప్పట్లో బీజేపీ ఆంధ్ర ప్రాంతంలో తన ప్రభావం చూపించాలంటే చాలా కష్టపడవలసినటువంటి అవసరం ఉందండి. ఎందుకంటే బీజేపీ అన్నిటికన్నా ప్రధానంగా ఒక నేరేటివ్ ని ఫేస్ చేస్తుంది. కేంద్రము ఆంధ్రప్రదేశ్కి ఏమీ ఇవ్వలేదు, కేంద్రం ఆంధ్రప్రదేశ్కి ఏమీ చెయ్యలేదు అన్నటువంటి చాలా స్ట్రాంగ్ నేరేటివ్ ని ఎదుర్కొంటుంది. తెలంగాణలో అదృష్టవశాత్తు బీజేపీకి ఆ సమస్య లేదు. ఆంధ్రలో ప్రత్యేక హోదా విషయంలో, 3 క్యాపిటల్స్ విషయంలో, లేకపోతే ఓవరాల్ గా ఆంధ్రప్రదేశ్ కు చేయవలసినటువంటి విషయం పనుల విషయంలో, పోలవరం విషయంలో కూడాను ఒక డెఫినెట్ యాంటీ సెంటర్ మూడ్ ఆంధ్రలో ఉంది. ఇది ఒక వాస్తవికత, తిరుగులేని వాస్తవికత. అందులో వాస్తవం ఎంత, లేకపోతే ప్రభుత్వం కేంద్రం ఇస్తున్నది ఎంత, ఈ వాస్తవాలతో సంబంధం లేకుండా ప్రజలలో ఉన్నటువంటి అభిప్రాయం అది. కాబట్టి ఈ నేరేటివ్ ని కేంద్రము ఫైట్ చేయగలగాలి, అంటే బీజేపీ ఫైట్ చేయగలగాలి. ఆ రకమైనటువంటి నాయకత్వం బీజేపీ డెవలప్ చేయాలి. దురదృష్టవశాత్తు అక్కడ కాస్ట్ ఈక్వేషన్స్ లో ఇరుక్కుపోకుండా బయటకు రాగలిగేటటువంటి నాయకత్వాన్ని గనక వాళ్ళు ప్రొజెక్ట్ చేసుకోగలిగితే భారతీయ జనతా పార్టీ సమాజంలోని అన్ని వర్గాల్లోకి వెళ్ళేటువంటి అవకాశం ఉంది. నిజానికి బీజేపీ యొక్క కెరియర్ గ్రాఫ్ ని గనక మీరు, ఎలక్షన్ గ్రాఫ్ ని గనక మీరు పరిశీలించి చూస్తే, తెలంగాణలో క్యాడర్ ఉంది, నేపథ్యం ఉంది, ఇన్ని ఉన్నప్పటికీ కూడాను 1995 సమయంలో అనుకుంటాను తెలంగాణ నుంచి 2 ఎంపీలు గెలిచారు, ఆంధ్ర నుంచి 3 ఎంపీలు గెలిచారు. టీడీపీతో పొత్తు లేకుండా స్వతంత్రంగా పోటీ చేసి కూడాను తిరుపతి, కాకినాడ, ఆ తర్వాత నర్సాపూర్ వాళ్ళు రాజమండ్రి ఒకసారి, నర్సాపూర్ మరొకసారి వాళ్ళు గెలుచుకోగలిగారు పొత్తు లేకుండా. కాబట్టి ది ఫ్యాక్ట్ ఈజ్, ఒక బేసిక్ సపోర్ట్ బేస్ బీజేపీకి ఒక ఊపు వచ్చినప్పుడు బీజేపీ వైపు ఓట్లు వస్తాయి అనడానికి ఆంధ్ర నిదర్శనం. కానీ ప్రస్తుతం ఉన్నటువంటి నేరేటివ్ ని, అంటే వాళ్ళకున్నటువంటి, వాళ్ళ పట్ల ఉన్నటువంటి వ్యతిరేకతని వాళ్ళు ఏ రకంగా తట్టుకోగలరు, ముఖ్యంగా పోలవరం విషయంలో కానివ్వండి, స్పెషల్ ప్యాకేజ్ విషయంలో. ఇప్పుడు స్పెషల్ స్టేటస్ ఇప్పుడు ఎలక్షన్ ఇష్యూ కాదు, కానీ యాంటీ బీజేపీ మూడు మాత్రం ఓటర్లలో, ఉదాహరణకి చర్చిల పైన దాడుల విషయంలో కూడా బీజేపీ దానిని, ఆ ఇష్యూని సమర్థవంతంగా ఉపయోగించుకోలేకపోయిందని నాకు అనిపిస్తుంది. ఎందుకంటే కోస్తా జిల్లాల్లో పర్యటించినప్పుడు స్పష్టమైనటువంటి ఓటర్లలో ఒక మూడ్ కనిపించింది, కానీ దాన్ని ఓట్లుగా మార్చుకోవడంలో పూర్తిగా విఫలమైంది. ఉదాహరణకి తిరుపతి బైపోల్స్ లో అసలు దాన్ని ఒక ఇష్యూ చేయలేకపోయింది. కాబట్టి ఈ నేరేటివ్ బిల్డింగ్ విషయంలో బీజేపీ చాలా కష్టపడవలసిన అవసరం ఉంది. నా నమ్మకం ఏంటంటే బీజేపీకి ఒక అనుకూల పరిస్థితులు వస్తే బీజేపీకి ఓట్లు తెలంగాణ కన్నా ఎక్కువ వచ్చే అవకాశం ఆంధ్రలో ఉంది. 1995 ఎలక్షన్స్ దీనికి రుజువు. ఇప్పుడు తరానికి అది తెలియకపోవచ్చు, ఎందుకంటే 1995 అంటే దాదాపు 25 years క్రితము. ఇప్పుడు పాలిటిక్స్ లో యాక్టివ్ గా ఉన్న కుర్రవాళ్ళకి తెలియకపోతుంది. 95 లో బీజేపీ పర్ఫార్మ్ వెరీ వెల్ వితౌట్ ఎ ప్రాపర్ లీడర్ ఇన్ ది కోస్టల్ డిస్ట్రిక్ట్స్. కాబట్టి ఈ నేరేటివ్ ని బీజేపీ చేజ్ చేయాలి. రెండవది, అన్ని కులాలను కలుపుకోవాలి. ఒక కులానికి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి పార్టీగా నిలబడకూడదు, కనీసం ఆ ప్రొజెక్షన్ నుంచి తప్పించుకోవాలి. ఇది నాకు బాగా కనిపిస్తున్నటువంటి విషయము. నా అభిప్రాయంతో బీజేపీ నాయకులు ఏకీభవించకపోవచ్చు, కానీ ఇదేదో ఒకే సామాజిక వర్గానికి పరిమితంగా వాళ్ళని మాత్రమే టార్గెట్ చేస్తున్న పార్టీగా ఉండకుండా అన్ని వర్గాలలోకి బీజేపీ చొచ్చుకుపోయి అందరూ లీడర్స్ ని ప్రొజెక్ట్ చేయగలిగేటువంటి పరిస్థితి రావాలని నేను అనుకుంటున్నాను. రైట్ రాకా గారు, ఇంకొక అంశం ఆంధ్రప్రదేశ్కి సంబంధించి ఈ మధ్యకాలంలోనే మనం చూస్తున్నాం. అంటే వైసీపీ నుంచి పార్లమెంటు సభ్యులుగా గెలిచి వైసీపీకే ఒక ఏమంటారు కంట్లో నలకలాగా, లేదా ఏమో రకరకాలుగా మనం అంటాం కదా సామెతలు కూడా, పూర్తిగా ప్రభుత్వం వైపు నుంచి ప్రతిపక్షాన్ని మించి కూడా ప్రభుత్వం చేస్తున్న తప్పుల్ని ఎత్తి చూపుతూ మొత్తం ఒక ఉద్యమంలాగా చేస్తున్న రఘురామకృష్ణంరాజు గారికి సంబంధించి కొత్తగా ఆయన నవరత్నాలు నవకర్తవ్యాలు అని చెప్పి ఒక లేఖ రిలీజ్ చేశారు. వరుస లేఖలన్నీ కూడా ప్రభుత్వ విధానాల మీద ఆయన ప్రశ్నిస్తూ ఉన్నారు. దీనికి సంబంధించి వైసీపీ కూడా గట్టిగా లోక్సభ స్పీకర్ దగ్గర ఆయన మీద చర్యకు సంబంధించి పట్టుబడతా ఉంది. మొత్తం ఆంధ్రప్రదేశ్ రాజకీయాలన్నీ కూడా జగన్ వర్సెస్ త్రిబులార్ అంటున్నారు ఇప్పుడు రఘురామకృష్ణంరాజు గారిని కూడా. అలా ఒక టర్న్ అవుతా ఉన్నా, ఏంటి దీని వెనకున్న ఒక స్ట్రాటజీ ఏంటి ఇలా టర్న్ అవ్వడం వెనక? వాస్తవానికి యాంటీ వైఎస్ఆర్సిపి ఫోర్సెస్ వీక్ గా ఉన్న కారణం, వైఎస్ఆర్సిపి వ్యతిరేక రాజకీయ శక్తుల బలహీనత వల్ల, వాటిలో ఉన్నటువంటి నిరుత్సాహం వల్ల రఘురామకృష్ణంరాజు వంటి నాయకుడు ఈరోజు సెంటర్ స్టేజ్కి రాగలిగారు. తెలుగుదేశం కానీ, లేకపోతే భారతీయ జనతా పార్టీ కానీ, జనసేన కానీ సమర్థవంతమైన అపోజిషన్ గా తమ పాత్రలను పోషించి ఉన్నట్టయితే రఘురామకృష్ణంరాజు వంటి నాయకుడు ఎమర్జ్ అయ్యే అవకాశం ఉండేది కాదు. ఒకటి, ఒక ఇండివిడ్యువల్ వర్సెస్ పార్టీ పోరాటం జరిగినప్పుడు దానికి పెద్దగా ఫలితం ఉండదండి. అంటే రఘురామకృష్ణంరాజు చేస్తున్నటువంటి ఆరోపణలకు న్యూస్ వాల్యూ, న్యూసెన్స్ వాల్యూ ఉంది. రెండు ఉన్నాయి, న్యూస్ వాల్యూ ఉంది, న్యూసెన్స్ వాల్యూ. కానీ ఆయన వైఎస్ఆర్సిపి వ్యతిరేక శక్తులకు నాయకత్వం వహించేటటువంటి లేదా పూర్తి రాష్ట్రంలో ఒక సంస్థాగత నిర్మాణం చేసి నిలబడేటటువంటి పరిస్థితి కనిపించడం లేదు. దీనివల్ల ఇది అట్ ది మోస్ట్ ఇది న్యూస్ వాల్యూ న్యూసెన్స్ వాల్యూకి పరిమితం అవుతుంది కానీ గ్రౌండ్ లెవెల్లో పెద్దగా మార్పు రాదు. అయితే వైఎస్ఆర్సీపీ ఆయన ఆరోపణల్ని చాలా సీరియస్ గా తీసుకుంటోంది, తీసుకుని ఆయనని డిస్క్వాలిఫై చేయమని కూడా అడుగుతోంది. ఓం బిర్లాని స్పీకర్ ని వాళ్ళు ఇప్పటికే కలిశారు. ఇది నడుస్తోంది. రఘురామకృష్ణన్ రాజు యాజ్ అ పొలిటీషియన్ మంచి ప్రచారం కూడా పొందుతున్నారు. క్షత్రియ నాయకత్వం పేరిట ఆయనని కార్నర్ చేసే ప్రయత్నాలు వైఎస్ఆర్సీపీ చేసి విఫలం కూడా అయింది. ముఖ్యంగా అశోక్ గజపతి రాజు గాని రఘురామకృష్ణన్ రాజు గాని వీళ్ళిద్దరి విషయంలో వైఎస్ఆర్సీపీ క్షత్రియ పాలిటీషియన్స్ ఉపయోగించుకునే ప్రయత్నం చేసి విఫలమైంది. కాబట్టి ఈజ్ అ స్ట్రాంగ్ అపోనెంట్, అందులో సందేహం లేదు. కానీ వెనక సంస్థాగత నిర్మాణం లేకపోవడం, ప్రధానంగా సంస్థాగత నిర్మాణం ఉన్నటువంటి విపక్షాలు ఈ అంశాలను లేవనెత్తలేకపోవడం, దీనివల్ల రఘురామకృష్ణన్ రాజు యొక్క అటాక్ ఏదైతుందో అది పత్రికల్లో ఉంటుంది, వైఎస్ఆర్సీపీని చికాకు పరుస్తుంది. కానీ ఓవరాల్ గ్రౌండ్ సిచ్యువేషన్ రాజకీయంగా ఉన్నటువంటి పరిస్థితిని ఏ మేరకు మార్చగలదు అన్నది నాకు సందేహమే. ఆయన గట్టి ఫైట్ అయితే ఇస్తున్నమాట వాస్తవం, కానీ వెనక సంస్థాగత నిర్మాణం లేకపోవడం. ఆయనతో పాటు మరికొందరు ఎంపీలు వైఎస్ఆర్సీపీ నుంచి కలిసి వచ్చి చీల్చగలిగి ఉండుంటే అది వేరే అవుతుంది. లేకపోతే ప్రస్తుతానికి ఆయన చేస్తున్నటువంటి ఆరోపణలకు న్యూస్ వాల్యూ మాత్రమే ఉంది, ఆర్గనైజేషనల్ స్ట్రెంగ్త్ ఆయన దగ్గర లేదన్నది నాకు అనిపిస్తుంది. రాకా గారు, ఇక్కడే ఆర్ఆర్ఆర్ కి సంబంధించి ఆయన లేవనెత్తిన అంశాల మీద ఈరోజు నవరత్నాలు నవకర్తవ్యాలకు సంబంధించి కానీ ఇతర అంశాలకు కానీ వాటి మీద మీ అభిప్రాయం ఏంటి? ఖచ్చితంగా అమలు విషయంలో గ్రౌండ్ లెవెల్లో చాలా ప్రశ్నలు ఉన్నాయండి. ఈ నవరత్నాలు కానివ్వండి, లేకపోతే మిగతా వైఎస్ఆర్సీపీ చేపడుతున్నటువంటి కార్యక్రమాల విషయంలో కానీ గ్రౌండ్ లెవెల్లో అసంతృప్తి ఉంది. గ్రౌండ్ లెవెల్లో వైఎస్ఆర్సీపీకి వ్యతిరేకంగా ప్రభుత్వ ఉపాధ్యాయులు లేకపోతే ప్రభుత్వంలో ఉన్నటువంటి మిగతా ఎంప్లాయీస్ కానివ్వండి, చాలా సర్వసాధారణ రైతాంగం కానివ్వండి, కొంత వ్యతిరేకత ఉంది. ఓవరాల్ గా జగన్ కి ఇప్పటికీ కూడాను పాజిటివ్ వాతావరణం ఉన్నప్పటికీ కూడాను వ్యతిరేకత నెమ్మదిగా బిల్డ్ అవుతుంది. మూడు రాజధానుల విషయంలో కూడాను కొంత అసంతృప్తి ప్రజల్లో ఉంది. సో ఈ అంశాలను ఆయన లేవనెత్తగలుగుతున్నారు, అందుకనే ప్రజలు ఆయనని ఫాలో అవుతున్నారు. మీరు ఉదాహరణగా చూసినట్లయితే ఎప్పుడైతే ఆయన ఒక పోస్ట్ పెట్టగానే యూట్యూబ్ లో చాలా పెద్ద సంఖ్యలో ప్రజలు చూస్తున్నారు. దీని అర్థం ఏంటంటే ప్రజలలో రఘురామకృష్ణన్ రాజు లేవనెత్తుతున్నటువంటి అంశాల విషయంలో స్పందన ఉంది. అయితే ఈ స్పందనను రాజకీయంగా ఓట్లుగా మార్చగలిగేటువంటి సామర్థ్యం ఆయనకి లేకపోవడము, దీనిని ఉపయోగించుకునేటటువంటి సామర్థ్యము మిగతా రాజకీయ పార్టీలకు లేకపోవడం, ఇది ఇక్కడ కీలకమైనటువంటి అంశము. ఆంధ్రలో యాంటీ వైఎస్ఆర్సీపీ మూడ్ బిల్డ్ అవ్వడం ప్రారంభమైంది. ఎందుకంటే ముఖ్యంగా వెల్ఫేర్ స్కీముల పంపిణీ విషయంలో కానివ్వండి, స్కూళ్ళ విషయంలో కానివ్వండి, గ్రామాల్లో వసతులు వనరుల కల్పన విషయంలో కానివ్వండి, అసంతృప్తి బిల్డ్ అవుతుంది. ఈ అసంతృప్తి ఘనీభవించి దానిని ఛానలైజ్ చేయడానికి కావలసినటువంటి వ్యవస్థ లేదు. రఘురామకృష్ణన్ రాజు లేవనెత్తుతున్నటువంటి ప్రశ్నలకు వైఎస్ఆర్సీపీ దగ్గర సంతృప్తికరమైన సమాధానం లేదు. విమర్శలు తప్ప, ప్రతి విమర్శలు తప్ప సంతృప్తికరమైనటువంటి సమాధానాలు లేవు. సో ఒక అపోజిషన్ అవసరం ఉంది, బలమైనటువంటి అపోజిషన్ అవసరం ఉంది. ఆ బలమైనటువంటి అపోజిషన్ స్థానాన్ని స్ట్రక్చర్డ్ పొలిటికల్ పార్టీస్, ఒక వ్యవస్థాగతమైన నిర్మాణం ఉన్నటువంటి రాజకీయ పార్టీలు చేపట్టితేనే అది ఓట్లుగా మారుతుంది, ఆ వ్యతిరేకత ఘనీభవిస్తుంది. లేకపోయినట్లయితే ఇది కేవలము ఒక వీధి కుళాయి దగ్గర పోరాటానికి పరిమితమై అక్కడికి ఆగిపోతుంది. వినోద వాల్యూ తప్పితే ఎక్కువ ఉండదని నాకు అనిపిస్తుంది. రైట్, ఇంకొక అంశం రాకా గారు, ఇంతకుముందు మీరు ప్రస్తావించారు, ఇప్పుడు ఆర్ఆర్ఆర్ విషయంలో కూడా ఇది ముఖ్యంగా అంటే బీజేపీకి ఇంకా కూడా ఆంధ్రప్రదేశ్లో యాక్సెప్టెన్స్ రాకపోవడానికి మూడు రాజధానుల వ్యవహారం కూడా ఒకటి అని అనేది మీరు చెప్తా ఉన్నారు. అయితే మూడు రాజధానులకు సంబంధించి ఈ మధ్య పదే ఒక ప్రశ్న వస్తూ ఉంది. అమరావతిలో రైతులు తప్పితే ఎక్కడా కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాలు జరగట్లేదు కదా, అమరావతి రాజధాని కావాలి అని అనేది ఒక ప్రశ్న వస్తూ ఉంది. అంటే ఏంటి మూడు రాజధానులకు సంబంధించి అటు కేంద్రం పట్ల కానీ, లేదా అంటే కేంద్రం ఫస్ట్ అమరావతి అని చెప్పి స్వయంగా మోడీ వచ్చి శంకుస్థాపన చేసిన తర్వాత కూడా ఆయన కేంద్రం ఇంటర్వ్యూన్ అవ్వట్లేదని కానీ, లేదంటే రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాల పట్ల కానీ ప్రజల్లో అసమ్మతి ఉందంటారా? అసమ్మతి ఉన్నప్పటికీ అది ఇటీవలి పంచాయతీ ఎన్నికల్లో కానీ మున్సిపాలిటీ ఎలక్షన్స్ లో కానీ అది రిఫ్లెక్ట్ కాలేదు. అసమ్మతి ఉన్నమాట వాస్తవం, కానీ అది ఇటీవలి 2-3 ఎన్నికలు ఏవైతే మనకి జరిగినాయో ఓటర్ల మూడుని గాజ్ చేసేందుకు వాటిని అంచనా వేసేందుకు జరిగినటువంటి 2-3 ఎన్నికలు, అందులో ఒకటి పార్టీ సింబుల్స్ లేకుండా జరిగినటువంటి ఎన్నిక పంచాయతీ ఎన్నికలు, కానీ మిగతా పార్టీ సింబుల్స్ తో జరిగినటువంటి ఎన్నికల్లో కూడా అది కనిపించలేదు. వ్యతిరేకత ఏదైతే ఉందో అది ఓట్లుగా మారలేదు. రెండవది వైఎస్ఆర్సిపి అవి వ్యతిరేక ఓట్లుగా మారకుండా జాగ్రత్త పడింది. సో రాజధాని ప్రాంతంలో వైఎస్ఆర్సిపి ఘన విజయం సాధించింది. సో ఓవరాల్ గా ఎన్ని రాజధానులు ఉండాలి, రాజధాని ఎక్కడ ఉండాలి అన్నది రాష్ట్ర ప్రభుత్వం యొక్క నిర్ణయాధికారంతో ముడిపడ్డటువంటి అంశం. కేంద్రము ఇక్కడ రాజధాని ఉండాలి అని చెప్పలేదు. రెండవది ఇది జగన్ పెట్టినటువంటి ఒక పొలిటికల్ ట్రాప్. 3 రాజధానులు అనేది చాలా వెల్ క్యాలిక్యులేటెడ్, చాలా పథకం ప్రకారము ప్రవేశపెట్టినటువంటి పొలిటికల్ ట్రాప్. ఈ ట్రాప్ లో మిగతా పార్టీలన్నీ పడ్డాయి. అమరావతి విషయంలో ఉద్యమాలు చేయటం వల్ల, లేకపోతే మిగతా చోట రాజధాని వద్దనడం వల్ల ఆ ట్రాప్ లో వాక్ చేసి ఆ ట్రాప్ లోకి నెమ్మదిగా నడిచి ఇబ్బందుల పాలవుతున్నాయి అన్ని పార్టీలు కూడాను. జగన్ వేసినటువంటి పొలిటికల్ ట్రాప్ ని గుర్తించడంలో, దానికి ప్రతీకార చర్యలు చేపట్టడంలో విపక్షాలు విఫలమైనాయని నాకు అనిపిస్తుంది. ఇది ఒక అద్భుతమైనటువంటి పొలిటికల్ మాస్టర్ స్ట్రోక్. 3 రాజధానుల పేరిట ఆంధ్ర ప్రాంతంలో ఉన్నటువంటి సబ్ రీజినల్ టెన్షన్స్, ఆంధ్ర ప్రాంతం అంతా కూడా ఒక యూనిట్ కాదండి. ఆంధ్ర తెలంగాణల స్వభావంలో ఏ రకంగా తేడా ఉందో అదే రకంగా రాయలసీమ రాజకీయ నాయకులకు, సెంట్రల్ కోస్తా నాయకులకు, నార్త్ ఆంధ్ర నాయకులకు, నెల్లూరు ప్రకాశం జిల్లా ప్రాంతంలో ఉన్నటువంటి నాయకులకు కూడాను, ప్రజలకు కూడాను మౌలికమైనటువంటి కొద్దిపాటి అభిప్రాయాలలో కానీ వాళ్ళ వ్యవహార శైలిలో కానీ తేడా ఉంది. ఈ తేడాను జగన్ ఎక్స్ప్లాయిట్ చేయగలిగారు. ఉత్తరాంధ్ర వెనకబాటుకి విశాఖ రాజధాని ఒక జవాబుగా ఆయన చూపించడంలో విజయం సాధించారు. అమరావతి ఉద్యమాన్ని ఒక వర్గానికి ముడిపెట్టడంలో ఆయన విజయం సాధించారు. ఆయన ట్రాప్ లోకి వీళ్ళందరూ వెళ్ళారు. రాజకీయ పార్టీలన్నీ కూడా ఆ ట్రాప్ లోకి తెలిసి తెలియక నడుచుకుంటూ వెళ్ళినాయి. దీనివల్ల జగన్ లాభపడ్డారు. సో ఈ ట్రాప్ ని ఛేదించగలిగి ఒక ప్రత్యామ్నాయమైనటువంటి ఒక సొల్యూషన్ తో ముందుకు రానంత వరకు ఈ రాజకీయ పార్టీలు ఆ ట్రాప్ లోనే కొట్టుమిట్టాడేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈరోజు కర్నూలు రాజధాని, కర్నూలు జ్యుడిషియల్ రాజధాని, దానివల్ల కర్నూలులో పెద్ద ఉత్సాహం కనిపించటం లేదు. నిజానికి విశాఖలో కనిపించినటువంటి ఉత్సాహం కర్నూలులో కనిపించటం లేదు. సో ఈ ఫాల్ట్ లైన్స్ ని ఉపయోగించుకోవడంలో రాకా గారు ఇక్కడ ఒక అంశం, విశాఖలో కూడా ప్రజల్లో ఉత్సాహం ఉందా, లేదంటే అధికార పార్టీకి సంబంధించిన నాయకుల్లో ఉత్సాహం కనిపిస్తుందా? నిజానికి విశాఖపట్నం యొక్క ఇటీవలి జీవీఎంసీ ఎన్నికల్ని కనుక చూసినట్టయితే చాలా ప్రాంతాలతో పోలిస్తే తెలుగుదేశం విశాఖపట్నంలో చాలా బాగా పర్ఫార్మ్ చేసింది. దానికి కారణం ఏంటంటే ఏదో ఒక లెవెల్లో ఈ మొత్తము రాజధాని మార్పిడి విశాఖపట్నంకి ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ వెళ్ళినట్లయితే మనకు నష్టం జరుగుతుందన్నటువంటి భయాందోళనలు ఏదో ఒక రూపంలో ప్రజల్లో ఉన్నాయి. అవి తెలుగుదేశంకి ఓట్ల రూపంలో రిఫ్లెక్ట్ అయినాయని నాకు అనిపిస్తుంది. ఎందుకంటే మిగతా చోట్లతో పోల్చినట్లయితే టీడీపీ వైఎస్ఆర్సీపీ యొక్క అప్రతిహత విజయ యాత్ర విశాఖపట్నంలో తక్కువగా ఉంది. విశాఖపట్నంలో టీడీపీ కౌన్సిలర్స్ చాలా ఎక్కువ ఉంటారు, కార్పొరేటర్స్ చాలా పెద్ద సంఖ్యలో ఎన్నికైనా, అయితే వాళ్ళలో ఇప్పుడు ఒక 3-4 మాత్రమే పార్టీకి దగ్గరగా ఉన్నారు, మిగతా వాళ్ళు అటు ఇటు అవుతున్నారు. సరే, ఇది తెలంగాణ ఆంధ్రలో వచ్చినటువంటి కొత్త రాజకీయ సంస్కృతి అయినప్పటికీ కూడాను ప్రజల ఓట్లను కనుక మనము పరిగణనలోకి తీసుకున్నట్లయితే విశాఖలో భయ సందేహాలు ప్రజలలో ఉన్నమాట వాస్తవం. ఈ కొంత ఉన్నట్టుగానే అనిపిస్తుంది. ఎందుకంటే ఎన్నికల ఫలితాలని మనం కొలమానంగా తీసుకున్నట్టయితే, ఎందుకంటే అమరావతి విషయంలో మనము ఎన్నికల ఫలితాల ప్రకారమే అమరావతి ఉద్యమానికి మద్దతు లేదని చెప్తున్నప్పుడు ఎన్నికల ఫలితాల ప్రకారమే చూస్తే విశాఖపట్నంలో ప్రజలలో భయాందోళనలు ఉన్నాయి అనడానికి కూడా నా ఆధారంగా మనం చెప్పుకోవచ్చు. రైట్, ఇక రైట్ నెక్స్ట్ రాకా గారు, ఈరోజు పెట్రోల్ ధరలకు సంబంధించి విపరీతంగా పెరిగిపోతున్నాయి. ఎక్కడా కూడా అసలు మనం ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయలేదు 100 రూపాయలు దాటుతుంది పెట్రోల్ అని చెప్పి. ఎందుకంటే అంతర్జాతీయంగా క్రూడ్ అంత ఇక్కడ మన దగ్గర పెట్రోల్ పెరిగినంత ర్యాపిడ్గా ఇంటర్నేషనల్గా క్రూడ్ పెరగలేదు. దాంతోపాటు ముఖ్యంగా ఈ మధ్యకాలంలో అసలు క్రూడ్ ధరలు విపరీతంగా పడిపోయిన సమయంలో కూడా మనది మాత్రం ఆగుతుంది లేదా పైకే వెళ్తుంది, కానీ ఎక్కడా కూడా కిందకి వచ్చే అవకాశం కూడా కనిపించట్లేదు. ఏంటి, ఎందుకు ఇలా అవుతుంది పెట్రోల్ ధరలకు సంబంధించి? వాస్తవానికి ఇది సాధారణ ప్రజానీకం ముందున్నటువంటి పెద్ద సమస్య అండి. పెట్రోల్ కొట్టించుకోవడానికి వెళ్ళినప్పుడు మనము ఇస్తున్న డబ్బుకి మనకు వస్తున్న పెట్రోల్కి మధ్య ఇది తగ్గుతున్న కొద్దీ కొంత ఆందోళన చెందటం అనేది సహజం. అయితే 2-3 కారణాలని మనము దృష్టిలో ఉంచుకోవాలి. మొట్టమొదటిది ఏంటంటే, పెట్రోల్ ప్రైజ్ స్టెబిలైజేషన్ కోసం గత ప్రభుత్వము మన్మోహన్ సింగ్ ప్రభుత్వం చేసినటువంటి కొన్ని పనుల యొక్క ప్రభావం ఇప్పుడు మోదీ ప్రభుత్వం మీద ఉంది. ఉదాహరణకి వాళ్ళు 1,38,923 కోట్ల రూపాయల మేరకు ఆయిల్ కంపెనీలకి ఆయిల్ బాండ్స్ ఇచ్చారు. గతంలో మనకి పెట్రోల్ ప్రైస్ స్టెబిలైజేషన్ ఫండ్ అని ఉండేది, దాన్ని మన్మోహన్ సింగ్ ప్రభుత్వం తొలగించింది. అంటే ఏదన్నా తేడాలు వచ్చినప్పుడు పెట్రోల్ ప్రైస్ స్టెబిలైజేషన్ ఫండ్ ని ఉపయోగించేవారు. అది పోయిన తరువాత సమస్య, ప్రభుత్వము ఎన్నికలు వచ్చే కొద్దీ పెట్రోల్ ప్రైస్ ని స్టెబిలైజ్ చేసే ప్రయత్నంలో భాగంగా కంపెనీలకు చెల్లించవలసిన డబ్బుని బాండ్ల రూపంలో ఇచ్చింది. ఆ బాండ్లన్నీ కూడా మీరు జాగ్రత్తగా గమనిస్తే 2021 అక్టోబర్ 16 నుంచి మొదలుపెట్టి 2026 మార్చి 29 వరకు మెచ్యూర్ అవుతుంది. ఇవి మెచ్యూర్ అవుతున్నాయి. 2021 అక్టోబర్ 16 నుంచి ఈ రకంగా మొత్తం అంతా కలిపి ఒక 10-12 కంపెనీలకి బాండ్ల రూపంలో మేము ఫలానా రోజున మీకు చెల్లిస్తాము ఇంత వడ్డీతో అని చెప్పేసి ప్రభుత్వం చేసి పెట్రోల్ ప్రైసెస్ స్టెబిలైజ్ చేసింది. సాధారణ ప్రజానీకానికి ఊరట కలిగినప్పటికీ ఓవరాల్ ఎకానమీ ఏదైతే ఉందో అది చాలా భయంకరమైనటువంటి స్థితికి వచ్చింది. తర్వాత సంవత్సరాల బడ్జెట్ లో ఇది రిఫ్లెక్ట్ అవుతూ మోదీ ప్రభుత్వము వచ్చిన తర్వాత దాని ముందున్నటువంటి మొట్టమొదటి ఛాలెంజ్ ఏంటంటే, ఈ 1,38,00,000 crore ఏదైతే వాళ్ళ బాండ్స్ రూపంలో చెల్లించాల్సినటువంటిది ఉందో దీనిని చెల్లించే సమయము అక్టోబర్ నుంచి రాబోతుంది. కాబట్టి దీనికోసం నిధులను కేటాయించవలసిన అవసరం వచ్చిన కారణంగా ఇంటర్నేషనల్ మార్కెట్ ఫ్లక్చువేషన్స్ తో సంబంధం లేకుండా పెట్రోల్ ధరల్ని కొద్దిగా పెంచుతూ ప్రజల నుంచి ఏది చెల్లించాలన్నా ప్రభుత్వం ఎక్కడి నుంచి చెల్లిస్తుంది? ప్రభుత్వానికి డబ్బు అనేది ప్రజల నుంచి రావాల్సిందే. కాబట్టి ఈ రూపంలో వసూలు చేసి ఆ బాండ్స్ ని, ఉదాహరణకి మొట్టమొదటి బాండ్ ఏదైతే అక్టోబర్ 16 మెచ్యూర్ అవుతుందో దానికి 5,000 కోట్ల రూపాయలని చెల్లించాలి. ఈ 5,000 కోట్ల రూపాయలు ఎక్కడి నుంచి తీయాలి? కాబట్టి ఇది ప్రభుత్వానికి తప్పనిసరి అయింది. దూరదృష్టితో ఈ అప్పుల్ని తీర్చే ప్రక్రియ ఏదైతే ఉందో దానిలో భాగంగా ఈ పెట్రోల్ ధరల్ని ప్రభుత్వము ఈ రకంగా ఇవి పెరుగుతూ పోవడానికి ఇది ప్రధానమైనటువంటి కారణము. ఇంటర్నేషనల్ మీరు అన్నట్టుగా మార్కెట్ ఇప్పుడు ప్రస్తుతం ధర తక్కువగా ఉన్నప్పటికీ ఇది పెంచవలసి వస్తుంది. రెండవది, ఈరోజు రాష్ట్ర ప్రభుత్వాలన్నిటికీ కూడా ప్రధానమైనటువంటి 3 ఆదాయ వనరులు, ఒకటి రిజిస్ట్రేషన్స్, రెండవది లిక్కర్, మూడవది పెట్రోల్ నుంచి వచ్చేటటువంటి డబ్బు, మిగతా అంతా జిఎస్టీలో వస్తుంది. కాబట్టి ఈ 3 మాత్రమే రాష్ట్ర ప్రభుత్వాల ఆదాయాలు. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వాలకు కూడా తప్పనిసరి ఇంత ఆయిల్ ధరలు పెరుగుతున్నా ఏ రాష్ట్ర ప్రభుత్వం కూడా తమ వాటాను తగ్గించడానికి ముందుకు రాకపోవడానికి కారణం ఏంటంటే ఆర్థిక వనరులు లేవు. మనం నిజంగా చెప్పుకోవాలన్నట్టయితే ప్రస్తుతం కరోనా కాలంలో మనకి రిజిస్ట్రేషన్స్ ఆగిపోయినాయి. కాబట్టి మిగతా 2 మార్గాల ద్వారా మాత్రమే రాష్ట్రాలు వనరుల్ని సంపాదించుకోవాలి. కాబట్టి ఇది ఒక ప్రస్తుతం ఉన్నటువంటి విచిత్ర పరిస్థితి వల్ల గత ప్రభుత్వం చేసినటువంటి తప్పుని సరిదిద్దే ప్రయత్నంలో, లేకపోతే ఈ చెల్లింపులు ఏదైతే వాళ్ళు చేసినటువంటి నిర్ణయాలను ఈ ప్రభుత్వాలు అమలు చేసి తీరాల్సిన పరిస్థితుల వల్ల పెరుగుతున్నాయి. అయితే నాకు అనిపించే ఒక ముఖ్యమైనటువంటి నా వ్యక్తిగత అభిప్రాయం ఏంటంటే, రాజకీయ పార్టీలు ప్రజలను ఎడ్యుకేట్ చేయాలి. దురదృష్టవశాత్తు భారతీయ జనతా పార్టీ పెట్రోల్ ధరల విషయంలో ఇది వాస్తవము, ఇది అసలు పరిస్థితి అని ఓటరు దగ్గరికి వెళ్ళి చెప్పే ప్రయత్నం చేయలేకపోతాం. భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు కానీ, దాని మెకానిజం కానీ, యంత్రాంగం కానీ పెట్రోల్ ధరల పెరుగుదలకి కారణం మీద కనీసం ఒక సభను ఏర్పాటు చేయాలి. డిమానిటైజేషన్ జరిగినప్పుడు కొన్ని వందల సభలు ఏర్పాటు చేసి డిమానిటైజేషన్ ఎందుకో చెప్పగలిగింది, దాని వెనుకున్నటువంటి ఆలోచనను వివరించగలిగింది. ఈ పెట్రోల్ ధరలకు సంబంధించి సమావేశం ఏర్పాటు చేసి ప్రజలకు చెప్పేటటువంటి ప్రయత్నం ఒక రాజకీయ పార్టీగా భారతీయ జనతా పార్టీ ఎందుకు చేయలేకపోతుంది? రెండవది, ఆల్ పార్టీ సమావేశం వంటిది ఏర్పాటు చేసి అన్ని పార్టీల ఏకాభిప్రాయంతో సాధించే దిశగా ఎందుకు ప్రయత్నం చేయలేకపోతుంది? ఇది ఒక ముఖ్యమైనటువంటి ప్రశ్న. ఎందుకంటే అమెరికాలో బైపార్టిజనిజం ఉందండి, దాన్ని మనం మన దేశంలో కూడా మనము దాన్ని పాటించవచ్చు. బైపార్టిజనిజం అంటే కొన్ని అంశాల్లో రెండు పార్టీలలో ఏకాభిప్రాయం, మనకి తమిళనాడులో ఉంటది కదా రాకా గారు. అవునండి, ఆ రకమైనటువంటి పరిస్థితిని జాతీయ స్థాయిలో బీజేపీ తీసుకుని రాగలగాలి. బీజేపీ మిగతా పార్టీలను, ఉదాహరణకి ఇప్పుడు దళితుల కేసే చూడండి, దళితుల కేసులో కేసీఆర్ ఏ రకంగా సమర్థవంతంగా అందరినీ మల్లుబట్టి విక్రమార్క వంటి వ్యక్తి చేత కూడా పొగడ్తల్ని సాధించగలిగారు. మోత్కుపల్లి నరసింహులు గారి ద్వారా కూడాను పొగడ్తలు పొంది ఆయన ఓవరాల్ గా దళిత్ మెసియాగా ప్రొజెక్ట్ కావడానికి అది ఉపయోగపడింది. ఆ రకమైన ప్రయత్నం బీజేపీ ఎందుకు చేయను? అవుట్ రీచ్, ప్రజలకు పెట్రోల్ ధరల పెరుగుదల యొక్క అసలు కారణాలను ఎందుకు వివరించలేదు? దురదృష్టవశాత్తు మన దేశంలో కందిపప్పు ధర పెరిగితే పెద్దగా ఎడ్యుకేట్ చేయరు, ఉల్లిగడ్డల ధర పెరిగితే చాలా పెద్దగా ప్రజల ఆందోళన చెందుతారు. మనకి ధరల పెరుగుదల సూచికి ఒకటి పెట్రోలు, రెండవది ఉల్లిగడ్డలు. ఈ రెండు, ఉల్లిపాయలు ఉల్లిగడ్డలు, ఈ రెండు మనకి కొలమానాలుగా కొలబద్దలుగా అనేక సంవత్సరాలుగా రాజకీయ పార్టీలు డెవలప్ చేసినాయి. ఈ నేరేటివ్ ని బ్రేక్ చేసే విధంగా ప్రజలకు అవగాహన పెంచే దిశగా రాజకీయ పార్టీలు పనిచేయాలి. నిజానికి బీజేపీ ఇది చెయ్యాలి. ఎందుకంటే భారతీయ జనతా పార్టీ సంస్థాపకుల సభ్యుల్లోనూ కీలకమైనటువంటి సిద్ధాంతకర్త అయినటువంటి దీన్ దయాళ్ ఉపాధ్యాయ లోకమత్ పరిష్కార్ అనేటటువంటి ఒక కాన్సెప్ట్ ని ఆయన ప్రచారం చేశారు. లోకమత్ పరిష్కార్ అంటే చాలా సమయాల్లో ప్రజలకు వాస్తవాలు తెలియక తప్పుడు భావాలు లేదా అపోహలు ఉండవచ్చును, మనం ప్రభుత్వం చేస్తున్న పని విషయంలో అపోహలు ఉండవచ్చును. ఇటువంటి అపోహలను తొలగించేందుకు ప్రజలతో మమేకమై ప్రజలతో కూర్చుని వాస్తవ పరిస్థితులు ఎక్స్ప్లెయిన్ చేసి ప్రజాభిప్రాయాన్ని కూడాను శుద్ధీకరించారు. ప్రజలు ఏది కోరితే అది ఇవ్వడం కాదు. నాకు ఈ మాత్రం వద్దు అని రోగి అన్నట్లయితే దాన్ని ఏదో రకంగా మనం తినిపిస్తాం. కాబట్టి ఇటువంటి విషయాల్ని అర్థం చేయించే దిశగా లోకమత్ పరిష్కారం అన్నటువంటి కాన్సెప్ట్ ఏదైతే దీన్ దయాళ్ ఉపాధ్యాయ తీసుకొచ్చారో దాన్ని భారతీయ జనతా పార్టీ అమలు చేయవలసినటువంటి అవసరం ఉంది. పెట్రోల్ ధరల మీద ఒక్క సమావేశం కూడా ఎందుకు నిర్వహించాలి, ప్రజలకు ఎక్స్ప్లెయిన్ చేయాలి. సో ఈ పనిలో పార్టీ విఫలమైందని, లేకపోతే రాజకీయ నాయకులు విఫలమయ్యారని నేను భావిస్తున్నాను. ప్రభుత్వము ఒక పెద్ద సదుద్దేశంతో పెట్రోల్ ధరల విషయంలో కొంత కష్టమైనప్పటికీ, రాజకీయంగా నష్టమైనప్పటికీ ఒక నిర్ణయం తీసుకున్నప్పుడు ఆ నిర్ణయం వెనుక ఉన్నటువంటి తత్వాన్ని లేకపోతే ఆ ఫిలాసఫీని అర్థం చేయించే దిశగా పార్టీలు ఎందుకు ప్రయత్నించట్లేదు? పార్టీ కార్యకర్తలు ఎందుకు ప్రయత్నించట్లేదు? ఇది ఒక ముఖ్యమైనటువంటి విషయము. కాబట్టి ఐ థింక్ సమ్వేర్ భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు పెట్రోల్ ధరలకు సంబంధించిన వాస్తవాలను ప్రజల దగ్గరికి తీసుకెళ్లాలి. ట్విట్టర్లో చెప్తే సరిపోదు, ముఖాముఖి సమావేశాల ద్వారా ఇంటింటికి వెళ్ళటం ద్వారా చేయగలగాలి. లోకమత్ పరిష్కార్ అని దీన్ దయాళ్ ఉపాధ్యాయ చెప్పినటువంటి కాన్సెప్ట్ ని పార్టీ ఆచరణలో పెట్టాల్సినటువంటి అవసరం ఉందని నా అభిప్రాయం. రైట్, అంటే ఇక పెట్రోల్కి సంబంధించి మనం చూస్తే ఈ పెట్రోల్ ధరలు ఇలా పెరుగుతున్నాయి, దీన్ని అంటే ప్రజల దగ్గర ఎక్స్ప్లెయిన్ చేయడంలో ప్రభుత్వం ఫెయిల్ అయిందని అని చెప్పి మీరు అంటున్నారు. కానీ రాష్ట్ర ప్రభుత్వాలకు సంబంధించి కేంద్రంతో పాటు కొన్ని చోట్ల రాష్ట్ర ప్రభుత్వాలు దాన్ని స్టేబుల్ చేసి ఉండొచ్చు, కేంద్రం పెంచినా కానీ రాష్ట్ర ప్రభుత్వాలు కూడా దానికి అనుగుణంగానే సెస్ వేసుకుంటా వెళ్తున్నాయి కదా, దీన్ని ఎలా తీసుకోవాలి? వాస్తవం ఏంటంటే ఇది పెట్రోల్ మీద వేస్తున్నటువంటి సెస్సులు కానివ్వండి, రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు వసూలు చేస్తున్న మొత్తం కానీ మళ్ళీ ప్రజోపయోగ కార్యక్రమాల కోసమే ఉపయోగపడుతుంది. ఈ విషయాన్ని రాష్ట్ర ప్రభుత్వాలు ఎక్స్ప్లెయిన్ చేయటం లేదు. నేను ఇందాక అన్నది బీజేపీ విషయంలో మాత్రమే. నేను ఎందుకన్నానంటే బీజేపీ యొక్క ఫిలాసఫీలోనే లోకమత్ పరిష్కారం అన్నటువంటి కాన్సెప్ట్ ఉంది. రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఎక్స్ప్లెయిన్ చేయవలసిన అవసరం ఉంది. రాష్ట్ర ప్రభుత్వాలు కూడా తమ సెస్సును ఎందుకు తగ్గించటం లేదు అన్నటువంటి విషయాన్ని ప్రజలకు ఎక్స్ప్లెయిన్ చేయవలసిన అవసరం ఉంది. వాళ్ళు కేవలం కేంద్రం మీద దోషాన్ని వేసేసి కేంద్ర ప్రభుత్వాన్ని బోనెక్కించేసి తాము హాయిగా ఉన్నామన్నటువంటి భావనలో ఉన్నారు. కానీ రాను రాను దీనిపైన అవగాహన పెరిగిన కొద్దీ ప్రజలు అడుగుతారు. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వాలు కూడా వివరించవలసిన అవసరం ఉంది. ఈ రకంగా పెట్రోల్ ధర, మీరు అమెరికాలో పెట్రోల్ బంక్స్ దగ్గరకు వెళ్ళినట్లయితే వాళ్ళు పెట్రోల్ యొక్క యాక్చువల్ ధర ఇంత, దాని మీద స్టేట్ అడ్మినిస్ట్రేషన్ వేస్తున్న పన్ను ఇంత, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ వేస్తున్న పన్ను ఇంత, ఫెడరల్ అడ్మినిస్ట్రేషన్ వేస్తున్న పన్ను ఇంత అని చెప్పేసి వాళ్ళు బోర్డులు పెడతారు. సో సర్వసాధారణ పౌరుడికి తను పే చేస్తున్నటువంటి అమౌంట్ లో రాష్ట్ర ప్రభుత్వం తీసుకునేటువంటి కార్యక్రమాల కోసం ఎంత వెళ్తోంది, మున్సిపాలిటీకి ఎంత వెళ్తోంది, సిటీ కౌన్సిల్స్కి ఎంత వెళ్తోంది, అదేవిధంగా సెంట్రల్ గవర్నమెంట్కి ఎంత వెళ్తోంది అంటే వాళ్ళ ఫెడరల్ గవర్నమెంట్ ఏదైతుందో అన్నది ఒక అవగాహన వస్తుంది. ఓటర్ని చైతన్యపరచడం, పౌరుణ్ణి చైతన్యపరచడం, అది జరగడం లేదు. రాష్ట్ర ప్రభుత్వాలు కేవలం కేంద్రం మీద దోషం వేసేసి తప్పించుకునే ప్రయత్నం చేస్తే ఇది ఎంతో కాలం సాగదు. ఓటర్ అవేర్నెస్ పెరిగే కొద్దీ ఓటర్ రాష్ట్ర ప్రభుత్వాన్ని అడగడం ప్రారంభిస్తారు, మీరెందుకు తగ్గించడం లేదు, గోవా తగ్గించింది మీరెందుకు తగ్గించారు. ఉదాహరణకి రాజస్థాన్ ప్రభుత్వము మాక్సిమం సెస్ వేస్తున్నటువంటి రాష్ట్రము మొట్టమొదటిది రాజస్థాన్, రెండవది మధ్యప్రదేశ్. ఒకటి బీజేపీ పాలిత రాష్ట్రం, ఒకటి కాంగ్రెస్ పాలిత రాష్ట్రం. కానీ పన్నులు అత్యధికంగా ఎందుకు వేస్తున్నారంటే అక్కడ ప్రజోపయోగ కార్యక్రమాల కోసమే. ఈ విషయాన్ని వాళ్ళు అర్థం చేయించగలగాలి. రాష్ట్ర ప్రభుత్వాలకు కూడా బాధ్యత ఉంది. అందుకనే ఇందాక నేను అమెరికన్ బైపార్టిషన్ సిస్టమ్ యొక్క అడ్వాంటేజ్ గురించి మాట్లాడాను. అమెరికన్ బైపార్టిషన్ సిస్టమ్ లో కొన్ని అంశాల విషయంలో అన్ని పార్టీలలో ఏకాభిప్రాయం ఉంటుంది. ఈ ఏకాభిప్రాయం ఉన్నప్పుడు ఆ అంశం గురించి మాట్లాడేటటువంటి రెండు పార్టీల నాయకులు కలిసి విధానాన్ని రూపొందించేటటువంటి ప్రయత్నం చేస్తారండి. ఆ సిస్టమ్ ని మనము క్రమేపీ డెవలప్ చేయవలసినటువంటి అవసరం ఉందన్నటువంటిది నా అభిప్రాయం. రైట్, థ్యాంక్ యూ రాకా గారు మహా ఎనాలిసిస్లో పాల్గొన్నందుకు. ఇది ఈరోజు మహా ఎనాలిసిస్. రేపు మరిన్ని అంశాలతోటి మహా ఎనాలిసిస్లో మళ్ళీ కలుసుకుందాం. స్టే ట్యూన్ టు us.